ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలలో 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ వెంటనే జరపాలని సంస్థలను ప్రైవేట్ పరం చేయరాదని తదితర డిమాండ్లతో బీమా ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి జెఎఫ్టియు తరపున ఉద్యోగ సంఘం ఏఐఐఈఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె రఘుబాబు డిమాండ్ చేశారు. నగరంలో న్యూ ఇండియా అష్యూరెన్స్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి ప్రభుత్వ రంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రసాద్ శర్మ తమ మద్దతును తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, అజామ్, గోవిందరాజులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పిఎస్యు పబ్లిక్ సెక్టార్ కంత వ్యతిరేకమైన పాలసీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగానైనా మూసేద్దామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. మేము అలా కాదు, మేము 4 కంపెనీలను కలిపి బలోపేతమైన ఒకే పెద్ద కంపెనీ లాగా ఎల్ఐసి లాగా చేయాలని మేము అడుగుతున్నాము. అయినా కూడా వాళ్ళు దానికి ముందుకు రావడం లేదు. మాకు వేతన సవరణ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అదేవిధంగా మాకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అవి అడుగుతున్నాము. ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడడానికి మాకు ఇంకా కొన్ని కావాలి, అవి కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఈ విధంగా ఒక సవతి తల్లి లాగా చూస్తున్నారు ఈ పబ్లిక్ సెక్టర్ను చూస్తున్నారు. కాబట్టి మాకు కావాల్సింది మొదట వెంటనే వేతన సవరణ కావాలి, అలాగే అందరికీ పెన్షన్ విధానం అమలు చేయాలి, అలాగే మా పబ్లిక్ మనీని ప్రజల సొమ్మును మేము జాగ్రత్త కాపాడి వాళ్ళ క్లెయిమ్ల రూపంలో ఇస్తున్నాము. అలాగే ప్రధానమంత్రి స్కీములన్నీ కూడా మేము పబ్లిక్ సెక్టర్గా మేం చేస్తున్నాము, కానీ ప్రైవేట్ కంపెనీలు చేయడం లేదు. ఈ విధంగా ఏ కోణంలో చూసినా ప్రభుత్వ కంపెనీలే అన్నీ ముందుండి చేస్తున్నాయి. అలాంటిది మాకు వేతన సవరణ ఇవ్వకపోవడం చాలా అన్యాయమైన విషయంగా చెప్తూ వేతన సవరణ వెంటనే చేపట్టాలని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మేము జెఎఫ్టియుగా అంత ఆఫీసర్ల అసోసియేషన్లు మా ఉద్యోగుల అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాము.